శ్రీవిష్ణు సినిమా లేటెస్ట్ మూవీ రాజరాజ చోరా. సో రాజరాజ చోరా ఈ రోజే రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. సో శ్రీవిష్ణు గురించి మాట్లాడుకుంటే కాసేపు, తను చేసేటువంటి సినిమాలు గతంలో చూసుకుంటే అన్ని వైవిధ్యభరితమైనటువంటి కంటెంట్లను ఎంచుకుంటూ ఒక మంచి గుర్తింపునే టాలీవుడ్లో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ని ఏర్పరచుకున్నానని చెప్పేసి అనుకోవాలి. యూత్లో ఒక మంచి ఫాలోయింగ్, ఒక సినిమా లవర్కి శ్రీవిష్ణు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా బోర్ కొట్టదు, రొటీన్ సినిమాలు చేయడు అనే ముద్ర శ్రీవిష్ణుకి ఉంది. సో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ మన ముందుకు వస్తున్నటువంటి శ్రీవిష్ణుకి సంబంధించినటువంటి లేటెస్ట్ మూవీ రాజరాజ చోరా. సో రాజరాజ చోరా కూడా చాలా కంటెంట్ విషయానికి వస్తే చాలా కొత్తగా ఉంటుంది. శ్రీవిష్ణు ఎప్పటిలాగానే తన ఈజ్తో తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ వరకు కూడా, స్టార్టింగ్ టు ఇంటర్వెల్ వరకు ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుంది సినిమా. సో గంగవ్వతో రాజరాజ చోరా ఏదైతే మనకి శ్రీవిష్ణు క్యారెక్టర్ వేసి ఉంటుందో ఆ క్యారెక్టర్కి, గంగవ్వ క్యారెక్టర్కి బాగా పండిందని చెప్పేసి అనుకోవచ్చు. కామెడీ టైమింగ్ అది, సో అది మన టీజర్స్లో చూసాము. సో అదే టైమింగు ఇంకా టూ మచ్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఉంటుందన్నమాట వాళ్ళిద్దరిది. సో దాని తర్వాత మేఘా ఆకాష్తో లవ్ ట్రాక్ కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే రవిబాబు గారు పాత్ర చేసినటువంటి ప్రతి ఒక్క పాత్ర కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది, కానీ కథను మించి ఉండదని చెప్పేసి అనుకోవచ్చు. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ నుంచి మనకి స్టోరీ అనేది, స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది నడుస్తూ ఉంటుంది. సో క్లైమాక్స్లో ఒక అద్భుతమైనటువంటి ట్విస్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్. సో శ్రీవిష్ణు సినిమాల్లో లాగే తన స్టైల్ సినిమాలు ఎలా ఉంటాయో, తను తన బాడీ లాంగ్వేజ్, తను ఏదైతే కొత్త కంటెంట్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో సినిమాలు తీస్తూ ఉంటాడో, సో ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ శ్రీవిష్ణు కెరీర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో స్పాయిలర్ ఎక్కువగా మనం రివీల్ చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేయండి. వెరీ గుడ్ మూవీ, ఈ వీకెండ్కి మనందరినీ ఎంటర్టైన్ చేసే మూవీ. నేను ఆ సినిమాకి ఇచ్చేటువంటి రివ్యూ 3.5 అవుట్ ఆఫ్ 5, జస్ట్ వాట్ ఇచ్ ఇన్ థియేటర్స్.